దేవునికి ఆరాధించడానికి మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా అధికముగా ప్రేమించుచుకున్న కారణముగా ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి ప్రోత్సాహంతో ముందుకు నడవడానికి దేవుడు మనకు అన్ని విషయాలు సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా సహాయపరచును గాక. మనం గత రోజుల్లో దేవుని యొక్క వాక్యాల నుంచి ఆదాము గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. ఆ విషయం మీకు అర్థమైందని నేను ఆశించుతున్నాను. నిన్నటి దినాన మనం చూసాము ఆదామును దేవుడు ఏం చేశారు, తన ఒంటరితనాన్ని దూరపరిచేటట్టుగా దేవుడు ఏం చేశారు, ఒక తోడు, ఒక సహాయాన్ని, ఒక అందజేసే వ్యక్తిని దేవుడు ఏం చేశారు, హవ్వగా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూసుకున్నాం. అదే నిన్నటి విషయాన్ని మనం చూసాం. అదే రీతిగా యేసుక్రీస్తు వారికి సంఘము ఏం చేయబడి ఉన్నది, సహాయకునిగా, అందించేవారిగా. లేకపోతే యేసుక్రీస్తుకు అన్ని విషయము ఏం చేసేటట్టుగా సహాయపరిచే విధానముగా యేసయ్య మనల్ని ఏం చేశారు, సంఘములో చేర్చి ఉన్నారు. ఉన్నారందరూ? అందుకే మనం ఏం చేయాలి, సంఘముగా మన వరుడైన యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేయాలి, సిద్ధముగా అయి ఉండి తీరాలి. ఆదాము ఏ రీతిగా తోటలో జీవించుచుండివారో అదే రీతిగా మనం కూడా ఏం చేయాలి, సంఘం అన్న తోటలో జీవించి ఏం చేయాలి, దేవునికి సాక్షిగా జీవించి తీరాలి. అందుకే మనం నిన్న చదివిన వాక్యంలో మనం చూసాము ఆదాము ఒంటరిగా ఉండడం చూసి దేవుడు ఆయనకి ఏం చేశారు, సాటైన తోడుగా ఇచ్చారు. అదే రీతిగా మనం కూడా ఒంటరితనములో జీవించిన మనకి దేవుడు సాటైన తోడుగా ఉండి మమ్మల్ని ఏం చేశారు, అన్ని విషయంలో సహాయపరిచి నడిపించారు. అందుకే ఈ కాలములో ఈ రోజుల్లో ఈ విధానములో మనం ఏం చేస్తున్నాం, యేసయ్యతో కలిసి మనం ఏం చేయగలుగుతున్నాం, జీవించుకోగలుగుతున్నాం. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మనం ఏం చేయాలి, దేవుడు మనకిచ్చిన రక్షణ విధానాన్ని మనం కాపాడుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండ 2వ అధ్యాయం దాని 21వ వచనం 25వ వచనం కలిసి చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి చాలు. అక్కడ చదివిన వాక్యాంశాలు మనం చూడగలుగుతున్నాం. మొదటి ఆపరేషన్ చేసిన వాడు ఎవరు అంటే దేవుడే. ఆదాముకు దేవుడించే ఏం చేశారు, ఒక నిద్రనిచ్చి తన హృదయం తన శరీరములో నుంచి ఒక ఎముకను తీసి ఏం చేశారు, తనకు సాటిగా ఉన్న సహాయకురాలుగా, సాటిగా ఉన్న సహాయం చేసేవారిగా, అందించేవారిగా భార్యను దేవుడు ఏం చేశారు, బయటికి తీశారు. హలో, ఎక్కడున్న ఎముకని తీశారు, పక్కటే శరీరమునున్న పక్క భాగములో ఉన్న ఎముకను దేవుడు ఏం చేశారు, తీసి. హలో, దేవుని చేతికి ఒక ఎముక ఇస్తే అదేమవుతుంది, ఒక స్త్రీ దేవుని చేతికి మన్నిస్తే అది ఒక మనిషి కావచ్చు, అది దేవుని యొక్క చేతికి ఉన్న శక్తి. హలో, ఇప్పుడు కూడా చాలా మందికి దేవుని చేతిలో ఉన్న శక్తి గురించి తెలియదు. దేవుని చేతికి ఏమిచ్చినా దాని ద్వారా దేవుడు ఏదో ఒకటి ఏం చేయగలుగుతారు, తయారు చేయగలుగుతారు. అందుకే ఆదాము యొక్క శరీరము లోపలికి దేవుడు చేయించి ఎముక తీసేసరికి ఎముకలోంచి స్త్రీ బయటికి రాగలిగింది. హలో, ఉన్నారా? అలాగైతే సంఘం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పలే, ఆదాము శరీరములో నుంచి హవ్వ బయటకు వచ్చింది అంటే సంఘం ఎలా వచ్చింది, దేవుని శరీరము. ఖచ్చితంగా యేసయ్య శరీరములో నుంచే వచ్చి తీరాలి. హలో, అందుకే మన క్రైస్తవ జీవితంలో సిలువ మరణం ప్రాముఖ్యత విషయం. అందరూ సిలువకు ప్రాముఖ్యం ఇస్తున్నారు, కానీ సిలువలో మరణించిన యేసయ్యకు ప్రాముఖ్యత ఇవ్వట్లే. హలో, యేసయ్య సిలువలో చనిపోక ముందు తన హృదయాన్ని ఏం చేయబడ్డాది, బల్లముతో పొడిచి చింపవేయబడ్డాది. హలో, అలా చింపడం వలన ఏం జరిగింది, తన హృదయము లోపల దాగున్న సంఘం బయటికి రాగలిగింది. హలో, అందుకే క్రైస్తవ జీవితములో సిలువ మరణం
లేకపోతే సిలువలో ఇచ్చిన యాగం శ్రేష్టత కలిగినది. అందుకే ప్రతి మనిషి యేసయ్యను రక్షకునిగా అంగీకరించాలంటే సిలువలో ఏలాడిన యేసయ్య నా కొరకు సిలువలో ఏలాడి ఉన్నాడు అన్న విషయాన్ని విశ్వసించి తీరాలి. ముక్తి మనకి సిలువలో నుంచే లభించేది, సిలువ మరణములో. అలాగైతే యేసయ్య మరణించడం వలన, లేకపోతే ఆదాముకు జరిగిన ఆ గాఢ నిద్ర యేసయ్యకు కూడా కలిగింది. అందుకే యేసయ్య ఏం చేశారు, సిలువలో ప్రాణమిచ్చి చనిపోయారు. హలో, ఉన్నారా? ఆదాముకు దేవుడు గాఢ నిద్రనిచ్చారు. గాఢ నిద్రనిచ్చి ఆదాము శరీరము లోపల చేయించి హవ్వను బయటికి తీసిన తర్వాత ఆదాముకి ఏమొచ్చింది, తెలివి వచ్చింది. హలో, యేసయ్య కూడా జరిగింది అదే. యేసయ్య సిలువలో మరణించి, యేసయ్యకు సిలువలో మరణించక మునుపు తన శరీరం ఏం చేయబడ్డది, పూర్తిగా చింపబడ్డది, పూర్తిగా ఏం చేయబడ్డది, తెరవబడ్డది. ఎందుకు? అందులోపల దాగున్న నీవు నేను బయటికి రావడానికి. అందుకే క్రైస్తవ జీవితం అంటే ప్రాముఖ్యత కలిగినది సిలువ మరణం. హలో, అందుకే యేసయ్యకు సిలువ మరణం జరిగింది. సిలువ మరణం జరిగిన యేసయ్యకు ఏం జరిగింది, గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే సమాధి చేయబడిన స్థితి. హలో, సమాధి చేయబడిన యేసయ్య ఏం చేశారు, నిద్రలో నుంచి లెగిచారు. లెగిచిన వెంటనే సంఘం ప్రారంభించబడింది. హలో, సంఘం ఒక ప్రారంభం. ఎప్పుడు? ఎవరు చెప్పలే? యేసుక్రీస్తు వారి సిలువ మరణం, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు పూర్ణత జరిగేసారు. జరిగిన తర్వాతనే సంఘం ప్రారంభించబడింది. అప్పటి వరకు సంఘము అని పిలవబడే ఒక పేరు మనం చూడట్లే. అందుకే అపోస్తల క్రియలో నుంచి మనం చదివినప్పుడే సంఘం 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 అన్న ఒక పద ప్రయోగం వినేది. అవునా కాదా? అంటే ఒక మనిషి సంఘములో సభ్యుడు అవ్వాలంటే యేసయ్య సిలువ మరణానికి నీవేమవ్వాలి? ఎవరు చెప్పలే? యేసయ్య సిలువ మరణం అనుభవించిన అదే పరిస్థితి మనము కూడా యేసయ్యను విశ్వసించి అనుభవించి తీరాలి. రెండోది, యేసయ్య సమాధి చెయ్యబడినట్టుగా మనం కూడా యేసయ్య సమాధికి ఏం చేయాలి, కలవబడాలి. మూడోది, యేసయ్య పునరుద్ధానం పొందేటట్టుగా మనం కూడా పునరుద్ధానం పొందాలి. అందుకే బాప్తిజం మన ప్రక్రియ ఇచ్చింది. బాప్తిజం ఎవరు తీసుకోవాలి? మారు మనసు పొందిన వారే బాప్తిజం తీసుకోగలిగేది. పెళ్లి చేసుకోవడానికి బాప్తిజం తీసుకునే ప్రయోజనం లేదు. క్రైస్తవ మతంలో చేరడానికి బాప్తిజం తీసుకుంటే ప్రయోజనం లేదు. బాప్తిజం ఎందుకు తీసుకునేది? క్రీస్తు మరణములో, క్రీస్తు సిలువ యాగములో, క్రీస్తు పునరుద్ధానములో ఏకేపించిన ఏకేపించిన అనుభవం, కలిసిన అనుభవం. యేసయ్య సిలువలో చనిపోయారు, మనం కూడా సిలువలో చనిపోవాలి. యేసయ్య దేని కొరకు చనిపోయారు? పాపము కొరకు చనిపోయారు, పాపానికి పరిహారముగా చనిపోయారు. మనం ఏం చేయడానికి? పాపానికి ప్రాయశ్చిత్తం పొందడానికి. హలో, అందుకే ఎప్పుడు ఎల్లప్పుడూ యేసయ్యని సిలువ ఎక్కించట్లే. ఒకసారిగా యేసయ్య సిలువ ఎక్కి చనిపోయారు. సిలువ ఎక్కిన యేసయ్యను ఏం చేశారు? సమాధి చెయ్యబడ్డారు. అవునా? మనం కూడా ఏం చేస్తున్నాం? సమాధి చేస్తున్నాం. ఏంటి? మన పాత స్వభావం. హలో, మన పాత స్వభావాన్ని ఏం చేస్తున్నాం? సమాధి చేసేసి కొత్త స్వభావంతో రూపాంతరం చెంది నీళ్ళలో నుంచి లెగిచినట్లా మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము సిలువ యాగములో ఏకేపించుచున్నాం. బాప్తిజం ఒక వ్యక్తి పొందాలి అంటే మొదటి ఏం కావాలి? మనసు మారాలి. అంటే మనసు మారాలంటే నువ్వు నీ నోటుతో చెప్పాలి, యేసయ్యను చంపింది నేనే, యేసయ్య నా కొరకు చచ్చారు, నేనే యేసయ్యను చంపింది, నాకు దానికి ఏం కావాలి, ప్రాయశ్చిత్తం కావాలని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి.
నీ నోటితో నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. యేసయ్య మరణానికి వెళ్ళడానికి ఉన్న కారణకారుని నేనే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు చాలా మంది. చాలామంది అనుకున్న ఏసై సత్యాన్ని నేను నమ్ముతే, నమ్మడం అంటే దాని అర్థం ఏంటి? నేను చంపాను, నేను ఆయనను ఏం చేశాను? సిలువ ఎక్కించాను, నేను ఆయనను ఏం చేసేసాను? మరణించే ఒక పద్ధతిలోకి నడిపించాను. దానికి బదులుగా ఏసయ్య నాకేమిచ్చారు? అది అదే మారు మనసు. ఒక మనిషి చావకపోతే, ఒక మనిషి కొరకు చావకపోతే జీవితం గురించున్న విలువ అర్థమవ్వదు. అందుకే ఆదాముకు గాఢ నిద్ర రావడం వలన, హవ్వ బయటికి రాగలిగితే, ఏసయ్యకు సిలువ మరణం జరగడం వలన, ఏసయ్యకు సమాధి చెయ్యడం వలన, ఏసయ్య పునరుద్ధానము కలగడం వలన ఏం జరిగింది? ఏసయ్య లోపల దాగున్న సంఘము, లేకపోతే ఏసయ్యలో దాగున్న నీవు నేను బయటికి రాగలిగాం, సంఘముతో చేరగలిగాం, సంఘముతో సహవాసం ఏర్పరచగలిగాం, సంఘము లోపలికి వచ్చి దేవునికి మహింపరచగలిగాం, సంఘము లోపల నుండి ప్రార్థన చేయగలిగాం, సంఘము లోపల నుండి ఆరాధన చేయగలిగిన యోగ్యత నాకు నీకు మనకి లభించింది. నీవేసై నమ్ముకున్నది క్రైస్తవుడు అవడానికి కాదు. చాలా మంది ఏసై నమ్ముకున్నది క్రైస్తవుడు అవ్వడానికి, కానీ బైబిల్ చెప్తున్నది క్రైస్తవుడు అవ్వడానికి కాదు, క్రీస్తు అవ్వాలి నీవు. హలో 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 హలో, క్రైస్తవుడు అవ్వడానికి నువ్వేం చేయక్కర్లే. అందరూ దేశం నమ్ముకున్నది క్రైస్తవుడు, అందుకే కదా ప్రతి పదానికి నేను క్రైస్తవుడినండి, మా నాన్న క్రైస్తవుడండి, సిగ్గులేదు చెప్పడానికి. తిరిగి చెప్పండి, నేను క్రీస్తునండి అని చెప్పండి. అది చెప్పడానికి గుండు ధైర్యం కావాలి. క్రైస్తవుడు అని చెప్పడానికి గుండు ధైర్యం ఏం అక్కర్లే. క్రైస్తవుడు చెప్పలే. హలో, నీవు క్రీస్తు అయితే నీవేం చేయబడాలి? సిలువ వేయబడాలి. నీవు క్రీస్తు అయితే నీకు వేదన కలిగి తీరాలి. నీవు క్రీస్తు అయితే నీవు మరణములో నుంచి ప్రయాణం చేసి తీరాలి. నీవు క్రీస్తు అయితే నీవు పునరుద్ధానపు సాక్షిగా మారాలి. నీవు క్రైస్తవుడు అయితే ఇవేమయ్యొద్దు. హలో, ఉన్నారా? చాలా మందికి క్రీస్తు అవడానికి ఇష్టం లేదు, క్రైస్తవుడు అవడానికి ఇష్టం. చాలా మందికి క్రీస్తు అవడానికి ఇష్టం లే, ఏమవ్వడానికి ఇష్టం? క్రీస్తు అవడానికి ఇష్టం లేదు, క్రీస్తు అన్న మనిషిగా అవడానికి ఇష్టం లే, క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి ఇష్టం. అందుకే కదా కొన్ని సమాజం పేరు క్రైస్తవ సమాజం, క్రైస్తవ ప్రార్థనా మందిరం, క్రైస్తవ సభ. హలో, ఉన్నారా నాతో కలిసి? ఈరోజు నీ క్రైస్తవ్యం అన్న విషయం చచ్చిపోయి క్రీస్తు అన్న విషయం నీలోంచి బయటికి రావాలి. హలో, క్రీస్తు బయటికి రావ క్రీస్తులో నుంచి సంఘం బయటికి రావడానికి క్రీస్తు అనుభవించిన వేదన నీకు పశ్చాత్తాపం మారు మనసు లభించగలిగినంటే, నీవు ఏసయ్య కొరకు ఏసయ్య మాటను విని బాప్తిసమన్న ప్రక్రియలో ఏసయ్య మరణం పునరుద్ధానం సిలువ యాగములో ఏకేపించడానికి సిద్ధమైపోతావు. ఎవరికి నువ్వు అడగవు. కొందరు అనుకున్నాడే పాపం కడుక్కోవడానికే బాప్తిసం తీసుకున్నది. కాదు, పాపం కడుక్కోవడానికి కాదు. ఇదే తీర్థయాత్ర అనుకున్నారు, పాపం కడుక్కోవడానికి. రక్షణ విధానంలో ఉన్న ప్రాముఖ్య విషయం, ఒక మనిషి ఏసయ్యను రక్షకునికి అంగీకరించాలంటే ఈ మూడు ప్రక్రియలో నుంచి వెళ్ళాలి. ఒకటి సిలువ మరణం, రెండు సమాధి చెయ్యబడడం, మూడు పునరుద్ధానం పొందే విధానం. ఏసయ్య అదే పరిస్థితిని అనుభవించారు, నీవు అదే అనుభవంలోకి ఏం చేయాలి?
అలాంటి ఎవరిని సంఘం అని పిలిచేది? చర్చికి వచ్చిన వాళ్ళందరూ సంఘమా? మనం అందరం అనుకునేది ఎలాగ, చర్చి లోపలికి వచ్చేస్తే సంఘం, చర్చి లోపలికి వస్తే సంఘం కాదు. యేసయ్య శరీరములో నుంచి నీవేం చేయాలి? బయటికి రావాలి. వారినే సంఘం అని పిలిచేది. హలో, ఈరోజు అందుకే నీకు నీ నీ వ్యక్తిపర జీవితానికి ఒకసారి అడిగి చూడు, నీవు యేసయ్య లోపల నుంచి వచ్చావా, నీవు క్రీస్తులో నుంచి వచ్చావా, క్రైస్తవ్యంలో నుంచి వచ్చావా? అందుకే అందరూ బుద్ధి లేకుండా చెప్పేది, నేను ఒకప్పుడు హైందవుడిగా ఉండేవాడిని, ఇప్పుడు నేను హైందవత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవత్వాన్ని ఏం చేసుకున్నాను, ఎంచుకున్నాను. ఎలా? చెప్పలేదే ఎవరు? హైందవత్వాన్ని విడిచిపెట్టావా నువ్వు? ఇప్పుడు కూడా నీ పేరు హైందవ పేరే కదా, అదే ఎప్పుడు రాదు, రాదు. ఇప్పుడు కూడా నీ ఆధార్ కార్డులో, నీ పోస్ట్ కార్డులో, నీ పిన్ కోడ్లో పేరు నీ ఆ పాత పేరే కదా. వందరాలు చెప్పరే. హలో, ఒక మనిషి ఏ కుల్ ఏ గో ఏ ఏ మతములో నుంచి వచ్చిన హిందూ ఏ మత కాదు, అది అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకున్నారు క్రైస్తవం ఒక మతం స్థాపించడానికి రాలే, యేసయ్య క్రీస్తును బయటికి తీపించడానికి వచ్చారు. హలో హలో హలో, అతిశక్తుడు. వందనాలు చెప్పాలి. అందుకే యేసు క్రీస్తు రక్షకుడు పొందినవాడే, రక్షణ గల అనుభవములో జీవించిన వాడికే అభిషేకము అన్న ప్రక్రియ ఉన్నది. హలో, వారిని అభిషక్తులు అని పిలిచేది. యేసయ్య వచ్చింది నిన్ను అభిషక్తునిగా మార్చుటకే, క్రైస్తవుడినిగా చేయడానికి కాదు. నీవు హిందూ మతంలో నుంచి వచ్చినావంటే నీవు ఇప్పుడు కూడా హిందువే. మనం అనుకున్నాం మతం ఇది కాదు, అదే పద్ధతి. ఏం మారేది? మతం నువ్వు మారలే, నువ్వే మతంలో నా మతంలోనే ఉన్నావు. మీ నువ్వు మతం మారేసరికి మీ తాత మారాడా? మీ అమ్మమ్మ మారిందా? మీ ముత్తాత కదా, ఆ మతంలోనే నీవు ఉన్నావు. మనసు మారావు. ఏమని మనసు మార్యం వినేసరికి నీ లోపల ఏం కలిగింది? అయ్యో, నేనెందుకు ఏసై కాకూడదు, నేనెందుకు ఏసైలా సిలువలో మరణించుకోకూడదు, నేనెందుకు మా సమాధిలో ఉంచబడకూడదు, నేనెందుకు పునరుద్ధానం పొందకూడదు, నేనెందుకు క్రీస్తులో పాలభాగస్థుడు కావద్దు? హలో, చాలా వింతగా ఉంది కదా మనకి. ఆదాములో నుంచి దేవుడు హవ్వని తీసినప్పుడు మతం ఏం చూడలే, ఒక స్త్రీనే బయటికి తీసింది. అవునా? అవునా? మరి సంఘములో దేవుడు మనల్ని చేర్చినప్పుడు మనం ఎందుకు మతం అని చెప్తున్నాం? క్రీస్తు మతం, క్రీస్తు మతం కాదు, సంఘం. సంఘం లేకపోతే క్రీస్తు. హలో, అందుకే ఎవరైనా నీకు అడిగితే ఏ మతం అంటే నువ్వు ఏ మతానికి చెందినవో అది చెప్పు, క్రైస్తవ మతం అని చెప్పకూడదు, అది తప్పు, అది బైబిల్ లెక్కనుసరిగా కరెక్ట్ కాదు. మనం ఎవరు? మీరెవరు? చెప్పడానికి ఎందుకు గుండెలో దడదడ రావట్లేదు? చెప్పండి, నేను క్రీస్తునే.
ఒక క్రీస్తుని సిలువలో చంపేశారు, ఒక క్రీస్తుని ఏం చేశారు, పాతి పెట్టేశారు. ఒక క్రీస్తు పునరుద్ధానం కలిగితే ఈరోజు ఒక్కొక్క ఊరులో యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు, ఒక్కొక్క క్రీస్తు. ఇంకా అభిషేకం కూడా నువ్వు పొందావంటే ఇంకా చెప్పక్కర్లే, నువ్వు క్రీస్తే. క్రీస్తు అన్న పదానికి అర్థం అభిషక్తుడే. రైతులు చెప్పరు, మన లోక పద్ధతిలో తిరిగి క్రైస్తవ్యం అని చెప్పి ఒక మతం ఏం చేసేసాం, స్థాపించేసాం. హలో, దయచేసి మీకు వినయంతో నేను చెప్తున్నాను, మీరు క్రీస్తులో చేరండి తప్ప క్రైస్తవ మతంలో చేరి నీ ఆత్మీయతను నాశనం చేయొద్దు. ఆదాములో నుంచి హవ్వను దేవుడు ఎలా వేర్పరిచారో అలాగే నీవు కూడా క్రీస్తులో నుంచి వేర్పరిచి బయటికి రావాలి. అదే యథార్థ రక్షణ. వారినే సంఘం అని పిలిచేది. వారికి బిల్డింగ్ అక్కర్లే ప్రార్థన చేయడానికి, వారికి ఏమక్కర్లే, చర్చి గృహం అక్కర్లే. నీవు మతములో ఉంటేనే నీకేం కావాలి, చర్చి ఆలయం ఇంటి దగ్గర నీకు రాదు ప్రార్థన. హల్లెలూయా, రాదే. అదో యేసయ్యను చూడ్డానికి వచ్చిన వాళ్ళు, యేసయ్యని చూడ్డానికి వచ్చిన గొల్లలు ఎక్కడ ఆరాధన చేశారు తమ్ముడు? ఎవరు చెప్పలే. యేసయ్యను చూడ్డానికి వచ్చిన గొల్లలు ఎక్కడ యేసయ్యని ఆరాధన చేశారు? ఎక్కడ? ఇప్పుడు నేను మీకు అడుగుతున్న ప్రశ్న, పశువుల పాకలో నీవు కూర్చొని ఆరాధన కలిగే సత్తా ఉందా? ఇప్పుడు ఎవరికి ప్రయోజనం రావట్లే. పశువులు పాక ఎంత అందంగా ఉంటుంది కదా, పశువుల పాకలు బంగారం ఉంటుంది కదా. ఇప్పుడు వందనాలు రాదు. ఎప్పుడైనా పశువుల పాకకి వెళ్ళి కూర్చోండి 10 నిమిషాలు. ఉన్న ఏగలు, పేడ, ఇంకా మలమూత్ర విసర్జనం, ఇంకా విపరీత సువాసన పశువుల మధ్య. హలో, నీ పశువుశాల లేకపోతే నీ గోశాల లేకపోతే నీ పశువులు కాపురం చేసే చోటుని దేవుని ఆలయంగా మార్చగలిగి ఆరాధన చేయగలిగేటట్టుగా నీ నాసిక రంధ్రాన్ని సిద్ధపరచగలుగుతావా? మతములో ఉంటే జరగదు, మతములో ఉంటే జరగదు. అందుకే నలుగురు విశ్వాసులు ఉంటే నీకు వెంటనే ఏం కావాలి, చర్చి ఆలయం. ప్రైజ్ లార్డ్, ఎవరికి రావట్లేదే చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి, తప్పేం లేదు, నా మీద కక్ష్యం పెట్టుకోకర్లేదు. చెప్పండి ప్రైజ్ లార్డ్, ఎంత చెప్పగలుగుతారు. హలో, గొల్లలు దేవునికి ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కంపు భరితమైన చోట్ల ముక్కు మూసుకొని కూర్చోలే. ముక్కుకున్న స్వాధీనం, ముక్కుకు ముక్కుకి అందించబడుచున్న సువాసన వారి ఆరాధన అడ్డుపరచలే. విని దేవుని స్తుతించుకో. పేడ కంపు దేవునికి స్తుతించే విధానం ఆపలే. ఏంటి శ్రీధరు, నిజమా? అందుకే కదా కొందరికి చర్చి లోపల పక్కింట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చికెన్ కవాసనం తాలింపో ఏదైనా చేస్తే దగ్గు దిగ్గు అన్నీ వచ్చేది. అప్పుడు హల్లెలూయా రాదు. పాస్టర్ గారు మంచి సూపర్ వాక్యం చెప్తుంటారు, ఇటు దగ్గుతో ఆ వాక్య పరిచయం ఏం చేసేస్తారు? హలో, అలవాటు చేసుకోవాలి మనం కూడా పశువుల పాకలు ఆరాధన చేయడం. మనకన్నీ సూపర్ ఇంట్లో మంచి ప్యాన్ కింద మంచి కుర్చీ మంచి చేప
నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఆ ఆ పిల్లలు ఎక్కడ? పశువుల పాకలో, కంపు భరితమైన చోట్లో, అసలు అన్నం లేని యొక్క చోట్లో కూడా దేవుని ఏం చేయగలిగారు? వాసన పట్టించుకోకుండా, వాసన మరిచిపోయి పెదవులతో దేవునికి స్తుతించి ఆరాధన చేసుకొని దేవదూతల సమూహాన్ని దింపగలిగేటట్టుకున్న ఆరాధన దిగగలిగింది పశువుల పాకలో. నీవు సున్నం కొట్టేసి ఇటుకులతో కట్టేసిన గోడలో ఏ దేవదూత అయినా దిగిందా? ఆరాధన ఆరాధన అని చెప్తున్నా, చెప్పలేదే. నీవు అంటున్న చర్చి అంటున్నావుగా, నీవు దేవుని ఆలయం అంటున్నావు కదా, ఏ దేవదూత అయినా దిగి నీ ఆరాధన మధ్యలో దేవదూతలు దిగినది రేసులో చెప్పరు మీరు చర్చిలో. అందుకే కదా మనం చర్చి లోపల కదా పాటలు కావాలి, వాక్యం కావాలి, సాక్ష్యం కావాలి, కొన్ని లిస్టులు క్రమం పెట్టేస్తాం ప్రోగ్రామ్ లాగా. అదో ఆలయము నీవైతే, ఆలయము నీవైతే, నీవు నీవు క్రీస్తులో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే నీకు చోటే మక్కర్లే ఆరాధన చేయుటకు. ప్రకటన గ్రంథం రాసిన యాహను గారు ఎక్కడుండి దేవునికి ఆరాధన చేశారు? అమ్మా యోనా సంగతి అనలే, యోహను. ఇప్పుడు ఇప్పుడు నేను నీకు అడిగిన సవాలుకి జవాబు చెప్పాలి. నిన్ను ఇలాగ ఒంటరిగా ఒక దీపులో వదిలేసే పాటలు వస్తాయా? ఆరాధన వచ్చా వస్తాయా? ఏసైని దింపగలుగుతావా? ఆత్మ ప్రవాహం అనుభవించగలుగుతావా? ఎవరు ఏం పలకట్లేదు, ఏదో ఒకటి చెప్పండి. హలో. అందుకే కదా కొందరు చర్చి కడకొస్తే చర్చికి ముద్దు, ఇంకా గోడలకి వెళ్ళి ముద్దు పెట్టలే, ఆ ఇటుకలకి వెళ్ళి ముద్దు పెట్టలే, అది కూడా పెడతారు. ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? అది మతం నిన్ను అలా నేర్పించింది. హలో, క్రీస్తు నిన్ను అది నేర్పించలే. హలో, క్రీస్తు నిన్ను నేర్పించి తెలిస్తే మతం నేర్పించింది వదిలేస్తావు నీవు. హలో 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 హలో, నాతో ఉన్నారా? ఆదాములో నుంచి హవ్వను తీసినప్పుడు దేవుడు మతం కాదు స్థాపించింది. ఆదాములో నుంచి హవ్వని తీసేటప్పుడు దేవుడు స్థాపించడానికి రూట్ మ్యాప్ తీస్తున్నారు ఎవరిని? క్రీస్తుకు బయటికి తీయడానికి. ఉన్నారా నాతో? హలో, రహస్యముగా దాయబడిన క్రీస్తును త్రోవ చూపించుటకు దేవుడు ఏం చేశారు? ఆదాముకు ఒక గాఢ నిద్ర ఇచ్చి తన హృదయం తన పక్కట ఎముక లోపలికి చెయ్యను ఉంచి ఎముకను బయటికి తీసినది ఎందుకో తెలుసా? ఆ ఎముకలో నుంచి హవ్వ బయటకు వచ్చి ఆ హవ్వలో నుంచి ఎవరు బయటికి రావాలి? సాక్షాత్ యేసు క్రీస్తు బయటికి రావాలి. అది మతం కాదు, అది క్రీస్తు. అలాగైతే క్రీస్తు మరణ యాగమునను విశ్వసించి, క్రీస్తు శిలువ యాగమునను విశ్వసించి, క్రీస్తు పునరుద్ధానమును విశ్వసించి మారు మనసు పొందినవాడు క్రీస్తు అయ్యే బయటికి రే వచ్చేది. క్రైస్తవుడై కాదు. క్రైస్తవుడు చెప్పలే ఎవరు. అందుకే క్రీస్తు నీలో నుంచి బయటికి వస్తే నీకు పరిమితి లేదు, ఎక్కడైనా ఆరాధన చేస్తావు. నిన్ను చేప కడుపులోకి తీసుకెళ్ళినా కూడా నువ్వు అక్కడ కూడా ఆరాధన చేస్తావు. అగ్ని లోపలకి నిన్ను తోసేసిన అక్కడ కూడా ఆరాధన చేస్తావు. వందనాలు రాదు. సింహము ముందు నిలబెట్టినా కూడా నువ్వు దేవునికి ఏం చేస్తావు? మనకు ఆరాధన ఎక్కడ వస్తాయి?
ఆ సిద్ధాంతాన్ని చంపండి. మనిషి నిర్మిత, మనుషుల ద్వారా నిర్మించబడిన చోటుల్లో నివసించిన వాడు కాదు నీవు, నేను, మనం సేవించి రక్షణ ఇచ్చిన యేసయ్య. మళ్ళీ ఒకసారి చెప్తా, మనిషి హస్తము ద్వారా నిర్మించబడిన ఇళ్లలో నివసించిన దేవుడు కాదు, బైబిల్ గ్రంథం రుజువు పరిచిన యేసయ్య. ఆయనకి కావాల్సింది నీవు, నేను. ఆయన నీలో పుట్టాలి, ఆయన నాలో పుట్టాలి, ఆయన ద్వారా మనం జన్మించబడాలి, ఆయన ద్వారా మనం జీవించబడాలి, ఆయన ద్వారా మన పేరు క్రీస్తు అన్న పేరు పలికింపబడేవాడైతే ఆయనకి పరిమితి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆరాధన తీయగలుగుతాడు, ఎక్కడకెళ్ళినా దేవదూతలను దింపగలుగుతాడు, ఎక్కడకెళ్ళినా యేసయ్యను దింపగలుగుతాడు, ఎక్కడికెళ్ళినా ఆత్మస్వరం చెవుట్లో వినిపిస్తుంది. ఎవరు ఉండక్కర్లే, నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వేం చేస్తావు? వంద మంది కాదు, 10,000 మంది ఉన్నప్పుడు ఏ ఆరాధన చేస్తావు? నువ్వు ఒక్కడు ఉంటే ఆరాధన చేయగలిగిన స్థితి క్రీస్తులో నీకుంది. అందుకే ఈరోజు నీ మత సిద్ధాంతాన్ని తాళం వేసేసి క్రీస్తుని బయటికి రప్పించు. నా లోపల దాగుంచబడి ఉన్న క్రీస్తు బయటికి రావాలి. ఉన్నారా? క్రీస్తు నీ లోపల నుంచి బయటకు వస్తే నీవెవరైపోతావు? దేవుని ఆలయం. హలో, మొదటి కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయం. తీయకర్రా, నేను చెప్పుకెళ్ళిపోతా. మీరు దేవుని ఆలయం అని మీకు కొందరికి తెలియదు, కొందరికి తెలియదు. వాళ్ళు అనుకునేది చర్చి గృహమే దేవుని ఇల్లు, అక్కడే దేవుడు నివసించేది. హలో, యేసయ్యకి అక్కడ చోటు వద్దాయి, యేసయ్యకి నీ లోపల చోటు కావాలి. నీవు క్రీస్తు అయి బయటికి రావాలి. క్రీస్తు నీవైతే నీవు సంఘం అవుతావు. హలో హలో హలో, చెప్తారా? నేను క్రీస్తుని అని చెప్పండి, కొద్దిగా గుండె మీద చేయి ఉంచి. నేను క్రీస్తుని, నేను క్రీస్తు సంఘం. నా లోపల నుంచే క్రీస్తు బయటకు వచ్చి, నేను క్రీస్తులో నుంచి బయటకు వచ్చిన వాడిని, నేను క్రీస్తు మరణములో కలిసిన వాడిని, నేను క్రీస్తు సిలువలో యాగములో ఏకేపించిన వాడిని, నేను క్రీస్తులో పునరుద్ధానం పొందిన వాడిని. ఓ, వారికే మారు మనసు, వారికే బాప్తిజం, వారికే పరిశుద్ధాత్మ అభిషేకం. వందనాలు చెప్పలే. నువ్వు క్రీస్తులో నుంచి బయటకు వస్తే, క్రీస్తు నీలో నుంచి బయటకు వస్తే నీ లోపల నుంచి అభిషేకం బయటకు వస్తుంది. నీ అభిషేకం కొరకు అక్కడ ఇక్కడ గాలి తిరిగిడు ఏం వెళ్ళక్కర్లే, నీ లోపల నుంచి అభిషేకం బయటకు వస్తుంది. ఎందుకంటే క్రీస్తు నీ లోపల నుంచి వచ్చాడు కాబట్టి నీవు క్రీస్తులో నుంచి వచ్చావు. క్రీస్తు అన్న పదానికి అర్థమే అభిషేకం. క్రీస్తు చెప్పరు, హలో, ఏదో కొత్త విషయాలు నేర్పిస్తున్నాను అనుకుంటున్నారు మీరు అందరూ. అదో, ఇది కొత్త విషయాలు ఏం కాదు, బైబిల్లో ఉన్న విషయాలే. నాతో కలిసి ఉన్నారా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఆదాములో నుంచి హవ్వ బయటికి వచ్చినట్లా క్రీస్తు కూడా ఏమయ్యాడు, బయటికి వచ్చాడు. అలాగే క్రీస్తులో నుంచి మనం బయటికి వచ్చాం. అందుకే మనం క్రైస్తవులు కాదు, మనం ఎవరు? క్రీస్తు. గోడకి రాస్తారా, ఇంటికి రాస్తారా, దేనికి రాస్తారో నాకు తెలియదు. మీ మనసులో ఇది స్థిరపడిపోండి, నేనే క్రీస్తును,
నా లోపల నుంచే క్రీస్తు బయటికి వచ్చినది. అందుకే నేనేం చేస్తా, ఎక్కడెక్కెళ్ళి నేనేం చేయగలుగుతా, దేవుని ఆరాధన చేయగలుగుతా, దేవునికి మహిమ పరచగలుగు. దానికి నాకు పాటలు అక్కర్లే, దానికి నాకు వాక్య భాగాలు అక్కర్లే, దానికి నాకు తోడేం అక్కర్లే. నేను ఒంటరిగా ఉన్నా చాలు, దింపగలిగిన దేవుని సాన్నిధ్యత నా మధ్యలోకి దిగిరాగలిగే అనుభవం అభిషేకం ద్వారా క్రీస్తు అన్నబడిన నాలో ఉంది. అందుకే అపోస్తల క్రియలోకి రండి. అపోస్తల క్రియ 2వ అధ్యాయం మొదటి సంఘం యొక్క ప్రారంభములో పౌలు గారు పేతరు గారు చెప్తున్న మాటలు మీరు చూడండి. 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల క్రియ 2:38. మీరు మారు మనసు పొంది ఆ క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. చూసారా, మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? మారు మనసు బాప్తిస్మ పొందాలి. అయితే ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి, బాప్తిస్మ ఎప్పుడు పొందాలి? పెళ్లి చేసుకున్నప్పుడు కాదు బాప్తీసం, నీకు నచ్చినప్పుడు కాదు బాప్తీసం. బాప్తీసం ఎప్పుడు? మారు మనసు వచ్చిందా వెంటనే ఏం చేసుకోవాలి? మారు మనసు పొందినవాడు బాప్తీసం పొందితే మరి ఏమవుడు, వెనక్కి అవ్వడు. మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకుంటేనే వెనకైపోయింది. హలో, ఒక మనిషి బాప్తీసం పొందాలంటే అర్హత ఏంటి? మొదటి మారు మనసు. అందుకే పాట ఉంది కదా, మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఏమైనా ఉంటుందని. ఆ ఫలితమే నీవేం చేస్తావు, నీటిలో దిగి బాప్తీసం రారా రుజువు పరిచేది. బాప్తీసం పొందినవాడే పరిశుద్ధాత్మ చెప్పలే. హలో, నువ్వు మారు మనసు పొందితే, నీ బాప్తిసం పొందినవాడైతే నీ లోపలకేం దిగుతుంది? పరిశుద్ధాత్మలో ఉన్న కృపావరం దిగి తీరిద్ది. చాలా మందిలో పరిశుద్ధాత్మ అభిషేకం దిగట్లే. కారణమేంటి? అది ఫస్ట్ కరెక్ట్ లేదు, 1వ క్లాస్ బాగు చేయలే. మారు మనసుని ఈరోజు సరిపరిచేసుకో. బాప్తిస్మములో ఉన్న ప్రక్రియను విశ్వాసంలో స్థిరపరిచేసుకో. అలాగైతే నీ మీదకి ఆత్మశక్తి దిగి తీరింది. ఎక్కడైనా కరెంటు పోలు ఉన్నదనుకోండి, అందులో నుంచి ప్రవహించేది కరెంటేనా లేకపోతే ఇంకేదైనా? కరెంటు పోలు పెట్టించిందే కరెంటు ప్రవహించడానికి. అర్థం కాలే కొందరికి, అర్థం కాలే. కరెంటు పోలు స్థాపించింది కరెంట్, అందులో నుంచి ఏం చేయాలి? ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళాలి, పక్క ఊరి నుంచి అవతల ఊరికి వెళ్ళాలి. అలాగైతే క్రీస్తు నీలోకి వస్తే, క్రీస్తు లోపల నుంచి నీ వస్తే నీ లోపల మారు మనసు వస్తుంది. మారు మనసు నీ లోపలకు వస్తే నీవేం చేస్తావు? యేసయ్య సిలువ యాగాని, యేసయ్య మరణములను, యేసయ్య పునరుద్ధానములను నువ్వు ఏకేపించుతావు. ఏకేపించిన వాడి మీదకి పరిశుద్ధాత్మశక్తి దిగి తీరింది. పరిశుద్ధాత్మ శక్తి దిగితే ప్రవహించాల్సిన ఆత్మశక్తి ప్రవహిస్తుంది. అందుకే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ శక్తి దిగితే కృపావరాలు ఏమవుతాయి? ప్రవహిస్తాయి. అందుకే కదా పరిశుద్ధాత్మ ఒకరిలో దిగినప్పుడు ఆయన ఏం చేస్తారు? అన్య భాషలో పరిశుద్ధాత్మ దిగినప్పుడు కొందరు ప్రవచనం చెప్తారు. పరిశుద్ధాత్మ దిగినప్పుడు కొందరికి ఆత్మల వివేచన కలిగిన వరం దొరికింది. అవునా? అంటే పరిశుద్ధాత్మ నీలో దిగితే
అది పాస్ అవ్వాలి. పాస్ పాస్ అంటే అర్థమవుతుందా? దాటిపోవాలి. నీలో నుంచి ఈ కరెంటు పోల్ నుంచి ఇంకో కరెంటు పోల్కి దాటి వెళ్ళేటట్టుగా నీలో నుంచి దాటిపోవాలి. అలాగైతే నీకు అన్య భాష మాట్లాడే వరం ఉందంటే అది ప్రతి ఆరాధనలో, అది ప్రతి ప్రార్థనలో, అది ప్రతి కూటములో, అది ప్రతి ఆత్మీక విషయములో ప్రవహించి తీరాలి. ప్రవహించట్లేదా? దాని అర్థం నువ్వు పరిశుద్ధాత్మను అడ్డగించేవాడివే. ప్రైజ్లాడ్ ఎవరు చెప్పరు? కరెంటు పోల్ పెట్టినది దేనికి? ఎక్కడి నుంచి కరెంట్ అక్కడికి వెళ్ళడానికే, అక్కడి నుంచి కరెంట్ అవతలకి వెళ్ళడానికే. కృపావరం పరిశుద్ధాత్మ ద్వారా దొరికినది దేనికి? అభివృద్ధి కలిగించుటకు, ఇతరులకు క్షేమాభివృద్ధి, లేకపోతే సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించుటకు. హలో, లేకపోతే మారు మనసు లేని జనాంగములకు సంఘములో చేర్చుకురావడానికి దేవుడు నీకు ఇచ్చిన కరెంటే పరిశుద్ధాత్మ కృపావరం. అందుకే నీకు ఆరాధనలో స్వాతంత్ర్యం ఉంది, ప్రార్థనలో స్వాతంత్ర్యం ఉంది, దేవుని మహిమపరిచే దాంట్లో స్వాతంత్ర్యం ఉంది. అన్య భాష కృపావరం నీలో దిగిందంటే దాన్ని నేను చేయాలి. ప్రవహించి తీరించేటట్టుగా నీ శరీరాన్ని అప్పగించు. హలో, కరెంటుని అడ్డగించి 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 ఉంచేస్తే ఏమైపోద్ది? ఎవరు చెప్పట్లే. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే దేనికి? ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే దేనికి? అది దాటట్లే, దాటట్లే. హలో, అనన్య సఫీరాకి జరిగింది అదే. హలో, సంఘానికి వాళ్ళు ఎవరు? అనన్య సఫీర సంఘానికి ఎవరు? వాళ్ళు సంఘ పెద్ద, సంఘ పెద్దమ్మ, ట్రాన్స్ఫార్మర్ లాంటి వాళ్ళు. వందనాలు చెప్పండి. ఇప్పుడే వారిని సంఘముల నాయక పదవిలో దేవుడు ఉంచారు. వారు ఆత్మశక్తిని ట్రాన్స్ఫార్మర్గా వ్యాపరించడానికి దేవుడు వారిని నిలబెట్టిన దాంట్లో వారు దాన్ని పనిని సక్రియంగా చెయ్యకుండా అబద్ధం చెప్పి అడ్డగించారు. ఏం జరిగింది శ్రీధర్ గారు? చర్చిలో ఉన్న కుర్రోళ్ళు సమాధి కార్యక్రమం చేసి నేర్చుకున్నారు. నేను దేవునికి స్తుతిస్తున్నాను. పేతర్ గారు వెళ్ళా సమాధి కార్యక్రమానికి. అదే సరిగ్గా జీవించినోడికే సేవకులు సమాధి ఇచ్చేది. తందానా తానానా అని చెప్పి తిరిగిన వాళ్ళకి ఏడు పాస్టర్ గారు సమాధి ఇచ్చేది. కుర్రోళ్ళు ఇస్తే చాలు. హలో, లేకపోతే పేదరయ్య గారికి అబద్ధం చెప్పాల్సిన స్థితి వస్తుంది కదా. అవునా కాదా? ఒకవేళ పేదరు గారు అనన్య సఫీరా గారి సమాధికి వెళ్ళారు అనుకోండి, ఏం చెప్పాలి? ఈ మనిషి దేవునిలో నుండి దేవునిని రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క మాట ప్రకారంగా మరణం మరణముకో కనిచిపోయాడు, మట్టి మట్టిలోకి కనిచిపోయాడు, దేవుని రాకడ సమయంలో ఈయన తిరిగి లెగుస్తాడా? చేసిన పని అలాంటిది లెగిచే పని చేసింది. హలో, లెగిచే పనైనా వాళ్ళు చేసింది. అందుకే పాస్ గారు వెళ్ళే దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్తున్నా, ఆత్మ ప్రవాహం మీలో నుంచి ప్రవహించకపోతే మిగతాది మీరే ఊహించుకోండి. నేను చెప్పి మిమ్మల్ని వేదన పరచను. ఆత్మ ప్రవాహం ఆరాధనలో దిగినప్పుడు నీవు మసల్ నీవు శరీరం బిగించుకొని కూర్చో ఏం పర్లేదు.
అనన్య సఫీరే నీ ఆట పరిశుద్ధాత్మతో ఊతు. వేరే దేనితో ఆట ఆడుకున్నా పర్వాలేదు, క్షమాపణ దొరికింది. పరిశుద్ధాత్మతో ఆట ఆడుకున్నావు అనుకో, క్షమాపణ నై. లో మనం అనుకున్నట్టుగా ఇంట్లో నుంచి తెరి తెచ్చిన సరుకు కాదు పరిశుద్ధాత్మ. కొందరికి పరిశుద్ధాత్మ దిగాలంటే పాస్టర్ గారు వచ్చి తల మీద ఢూమ్ ఢామ్ ఢూమ్ ఢామ్ అని కొట్టాలి, అప్పుడే నాలుగు మొక్కలు అన్ని భాష బయటకు వచ్చేది. కొందరికి పాస్టర్ గారు వెళ్ళి ఏం చేయాలి, కదపాలి. హలో ఉన్నారా అందరూ? హస్తం ఇచ్చే సేవకులు హస్తం పెట్టిన ద్వారా పరిశుద్ధాత్మ దిగినట్టు బైబిల్లో ఉంది. అలాగని చెప్పి ఎప్పుడూ పరిశుద్ధాత్మ దిగడానికి స్విచ్ పెట్టక్కర్లే. కొందరికి స్విచ్ కావాలి, ఐదేళ్ళు రావాలి, తలమేసే ఉంచాలి, అప్పుడే నాలుగన్నీ పోసింది, తర్వాత అంతా మామూలే. హలో ఉన్నారా నాతో కలిసి? నీవు క్రీస్తులో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే నీవు ఏ సమాధిలోకి వెళ్ళి కూర్చున్నా ఆత్మశక్తి దిగుతుందయ్యా. లేకపోతే ఏ స్కేల్కి, ఏ స్కేల్ 37 అధ్యాయంలో దేవుడు ఆయన ఏం చేశారు, సమాధిలోకి వెళ్ళమని చెప్తే వెళ్తారా? శ్రీధర్ గారు, జానయ్య గారు, పరిశుద్ధాత్మ దేవుడు సమాధికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తారా? సచ్చినయ్య 37 అధ్యాయం నేను చెప్పేది, ఏస్కేల్ గ్రంథం 37 అధ్యాయం గురించి నేను చెప్పేది. ఎముకలున్నా ఎండిపోయిన ఎముకలు ఉన్నది ఎక్కడ అయ్యారు? అవునా? అయితే ఆత్మశక్తి ఆయనకి సమాధిలోకి నటించారు, వెళ్ళాడు రామణుడు. మనకైతే సమాధిలోకి వెళ్ళడానికి భయమే. బైబిల్ ఇలాగా కొందరు గుడ్డు మీద ఇలా పెట్టేసుకుని వెళ్తారు సమాధి దగ్గరికి. కొందరైతే సమాధి వంకకే ఎవరు భయం. ఒకరోజు సమాధి కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసా? అక్కడ ఏదో ముళ్ళల కంపు ఉండేది. ఒక అమ్మగారు అక్కడ నిలబడి సమాధి కార్యక్రమం అంతా చూసి పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగించేసిన తర్వాత ఇలా తిరిగేసరికి ఎవరో సేర లాగారు. ఎవరో సేరా లాగారు అమ్మగారి గుండెల్లోంచి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ బయటకు వచ్చింది. అప్పటి వరకు హల్లెలూయా ఉన్నాయి, ప్రైజ్ లార్డ్ ఉన్నాయి, కూర్చున్నాయి. సీర ఎవరో లాగేసరికి హల్లెలూయా ప్రైజ్ లార్డ్, యేసు రక్తం జయం, యేసు నామములో జయం, యేసు నామమే మహిమ గల నామం, యేసయ్య రక్తం ఓ ఆశ్రయించడం. పక్కన ఇంకొక అమ్మ చెప్పింది, అమ్మా అంత యేసయ్య రక్తం ఆశ్రయించొద్దు, సీర ముళ్ళు కంటి పడింది తీసేయి. ఈమె అంత అయిపోయిన తర్వాత ముళ్ళన్నీ తీసిన తర్వాత ఈ పక్కన అమ్మొచ్చి, ఏమమ్మా సేర ముళ్ళల్లో తగిలినప్పుడు ఏమనిపించింది, దెయ్యం గట్టి లాగింది అనుకున్నావు కదా. ఈ అమ్మ నిజమేంటి, నాకు అదే అనిపించింది, దెయ్యం నన్ను లాగిందేమో అనుకున్నా, అందుకే ఏసయ్య రక్తం, ఏసయ్య నామం, ఏసయ్య వాక్యం ద్యా ఏం చేయ బిగించి పట్టుకున్నా. హలో సమాధుల్లో కాదండి దయ్యాలు నివసించేది. హలో, అందుకే దేవుని బిడ్డలు సమాధికి వెళ్ళడానికి సిగ్గుపడకండి, భయపడకండి. సమాధిలోకే వెళ్ళాలి, నీ పరిచర్య సమాధిలోనే. ఆత్మ నిండుదల కలిగిన ఏసుకేల్ నీవైతే, అభిషేకం పొందిన ఏసుకేల్ నీ, ఏసుకేల్ నీవైతే, ఆత్మశక్తి నిన్ను లోయల్లోకి నడిపించిందంటే, అరణ్యములోకి నడిపించిందంటే, సమాధిలోకి నడిపించిందంటే బయలుదేరి పెళ్ళు, భయపడద్దు. ఎండిన ఎముకలు ఏమవ్వచ్చు, సైన్యముగా నిలబడగలిగిన శక్తి నుంచి పాస్ అయ్యేది, పాస్ అయ్యేది అంటే నీ లోపల నుంచి బయటకు వచ్చేది. అది నేను చెప్పింది. కొందరికి చర్చిలోనే పాస్ అయ్యేది,
ఎక్కడ పాస్ అయ్యేది? చర్చికొచ్చి కూర్చున్నట్టేనే పక్కన ఎవరు? లీలావతమ్మ, రక్షణమ్మ, కాంతమ్మ వీళ్ళందరూ పక్కన ఉంటేనే కరెంట్ వెళ్ళేది, పరిశుద్ధాత్మ అభిషేకం వ్యాపరించేది. అరణ్య సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాపరించదు. హలో, యోహాను గారి పరిచర్య మీరు చూడండి. తన మీద ఆత్మశక్తి దిగిన కారణం కాబట్టి అరణ్యములోకి వెళ్ళి వాక్య పరిచర్య చేసే విధానం ఉన్నారా నాతో? నాకు జవాబు చెప్పాలి. అయ్యగారు అరణ్యములో యోహాను గారు వాక్యం చెప్తే ఎవరు వాక్యం వింటారు? అయ్యగారు అరణ్యములో యోహాను గారికి వెళ్ళి వాక్యం చెప్పండి, ప్రవచనం చెప్పండి అని చెప్తే యోహాను గారు బయలుదేరారు, ఎవరు వింటారు? అయ్య గారు అక్కడ ఎవరు లేరు. ఎవరు లేని చోటి కాడ కూడా ఆత్మశక్తి నడిపించేసరికి యోహాను వెళ్ళడానికి చూపించిన సిద్ధం, చూపించిన మనసు. మనమైతే ఏమడుగుతాం? ఏసయ్యా అరణ్యంలో ఎవరు ఉండరయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేను, ప్లీజ్ నన్ను కొద్దిగా పట్నం వైపు తిప్పండి దేవా, పట్నం వైపు నడిపించండి దేవా, చర్చి వైపు నడిపించండి దేవా, అక్కడ నేను ఆత్మశక్తితో ఏం చేస్తా, ప్రవచిస్తా. ఇది మతం, ఇది మత సిద్ధాంతం. మత సిద్ధాంతం ఏం కావాలి? ప్రవచనం చెప్పడానికి చర్చి వెతుక్కునేది, ప్రవచనం చెప్పడానికి చర్చి కాదు. ఆత్మశక్తి నీతో మాట్లాడితే అరణ్యంలోకి వెళ్ళి ప్రవచనం చేయమంటే ప్రవచనం చేయగలుగుతాం, ఎడారిలోకి వెళ్ళి చేయమంటే ఎడారిలోకి వెళ్తాం, అడవిలోకి వెళ్ళి చేయమంటే అడవిలోకి వెళ్ళి చేస్తాం. వదనాలు ఎవరు చెప్పట్లే నాతో? ఉన్నారా? ఈరోజు నీ పరిచర్య విధానం కొద్దిగా మార్చండి. నీ క్రైస్తవ సిద్ధాంతం పట్టుకొని సేవా పరిచర్య అని క్రీస్తును రుజువుపరచడానికి చూపిస్తున్న అది ఆపేసి, నీవే క్రీస్తు, నీ లోపల నుంచి క్రీస్తు బయటకు వచ్చింది, క్రీస్తు లోపల నుంచి నువ్వు బయటకు వచ్చావు అన్న సిద్ధాంతం మార్థం చేసుకొని ఆత్మశక్తి చెప్పిన విధానముగా వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళి చెప్పి తిరిగిరా. నీ పరిచర్యను దేవుడు దీవిస్తాడు. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా కొందరితో మాట్లాడేది, నీ పరిచర్య ఒక బదులు, నీ పరిచర్య ఒక మార్పు, ఆత్మశక్తి నీ నేను చేస్తున్నది ప్రోత్సాహపరుచుచున్నది. నీవు అనుకున్నావు చర్చిలోనే నా వాక్య పరిచర్య ఉన్నది, చర్చిలోనే నా పాటల పరిచర్య ఉన్నది, చర్చి లోపల నన్ను సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. అక్కడ కాదు దేవుడు చెప్పేది, దేవుడు చెప్పేది కొన్ని ఎముకలున్న లోయల్లోకి దేవుడు నడిపించే సమయం దగ్గర పడింది, కొన్ని ఎముకలను చుట్టి ప్రవచించే సమయం దగ్గర పడింది, కొన్ని అరణ్యాన్ని చుచి ఏం చేయడానికి నీకే నీ గొంతులో నుంచి శబ్దం బయలుపరిచేటట్టుగా నీ పరిచర్యను నడిపించే ఒక సక్షమత. క్రీస్తులో నీవు ఉంటే, క్రీస్తు నీలో నుంచి జన్మించబడితే, క్రీస్తులో నుంచి నీవు జన్మించబడితే నీ లోపల నుంచి అలాంటి ఆత్మ ప్రవాహం బయటకు వస్తుంది. దయచేసి దేవునికి పరిచర్య నేర్పించకండి, దేవునికి ఆత్మశక్తిని నేర్పించకండి, దేవుని దగ్గర నుంచి నేర్చుకోండి. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆత్మశక్తి గల ప్రవాహం వచ్చినప్పుడు దానిని ఏం చెయ్యొద్దు, అడ్డగించొద్దు. ఆ ప్రవాహంలో నీవేం చెయ్యాలి? ముందుకెళ్ళాలి. అందుకే ఆదాము చేసిన పని, ఆదామును దేవుడు గాఢ నిద్రనిచ్చి తన పక్కటి ఎముకను బయటికి తీసి హవ్వను బయటికి తీసిన తర్వాత ఆదాముకి ఎవరు చెప్పలే. ఆదాముకి ఎవరైనా చెప్పారా ఈ వచ్చిన స్త్రీ ఆదాములో నుంచి వచ్చినదని? అందరూ సందేహంలో నాతో చూస్తున్నారు. ఆది కాండంలోకి రండి, ఆది కాండం 2వ అధ్యాయం. ఆది కాండం 2వ అధ్యాయం 22వ వచనం.
ఆదాము యొద్దకు తీసుకొచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లానే ఉన్నాడు. హలో హలో హలో, ఎప్పుడు ఎప్పుడు ఆదాము మాట్లాడాడు? హవ్వను ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏమని మాట్లాడాడు? నా ఎముకల్లో ఒక ఎముక. హలో, నా ఎముకల్లో ఒక ఎముక. నా మాంసములో మాంసము. నా మాంసములో నా మాంసం. నరుల్లో నుండి తీయబడేను గనుక. నరుల్లో నుంచి తీయబడినది గనుక. నారి అనబడును. నారి అనబడును. ఇది ఏంటండి? 23వ వచనంలో ఆదాము పలికినది ఏంటి? ప్రవచనమా? ప్రవచనమే కదా. ప్రవచనం అంటే ఏంటి? తెలియని రహస్యములను బయలుపరచడం, అదే కదా. రేసులాడు చెప్పలే, తెలియని రహస్యాలను బయటికి చెప్పడమే కదా ప్రవచనం. దేవుడు చేసిన రహస్యములను ఆదాము దేవుని సాక్షాత్తు నిలబడి చెప్పడం మొదలెట్టాడు. హలో 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 హలో, నాతో ఉన్నారా? నీవు క్రీస్తులో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే, నీ లోపల నుంచి ఆత్మశక్తిలో ఉన్న పరిచర్య బయటకు వచ్చేది. అవునా? అలాగైతే ప్రవచనం చెప్పడానికి చర్చి ఇచ్చ కావాలా? ప్రవచనం చెప్పడానికి మనుషులు కావాలా? అక్కర్లేదు. హలో, అందుకే ఈరోజు రాత్రి తెలుసుకోవలసిన ఆత్మశక్తి ఆత్మశక్తి గల పరిచర్య బయటికి రావాలంటే ఎవరు రావక్కర్లే. దేవుడు నీతో ఉన్నాడన్నది నేను విశ్వసిస్తే చాలు. యేసయ్యలో నుంచి నేను బయటకు వచ్చిన వాడిని, క్రీస్తు నా లోపల నుంచి బయటకు వచ్చాడు. నేను క్రైస్తవుడు కాదు, నేను క్రీస్తుని అన్న వివేకం నీలో పనిచేసి నువ్వు ప్రవచిస్తావు. విన్నారా? హలో, ఉన్నారా అందరు నాతో? ఆదాములో నుంచి హవ్వ బయటకు వచ్చినట్టుగా క్రీస్తులో నుంచి ఏం బయటకు వచ్చింది? సంఘం బయటకు వచ్చింది. అందుకే సంఘానికి ఉన్న మొదటి పునాది మారు మనసు, రెండో పునాది బాప్తీసం, మూడో పునాది పరిశుద్ధాత్మ కృపావరం. ఓకే, ఇప్పుడు నాలుగోది మనం చూద్దాం. అపోస్తల క్రియ 2వ అధ్యాయం. పరిశుద్ధాత్మ కృపావరం పొందితే నాలుగో పునాది ఏంటి? అపోస్తుల బోధ. హలో, ఎవరి బోధ? అపోస్తలుల బోధ. పెంతెకొస్తు బోధ కాదు, సెవెంత్ డే వాళ్ళ బోధ కాదు, యెహోవా సాక్షి వాళ్ళ బోధ కాదు. ఉన్నారా? ఏదో చర్చి వాళ్ళు ఇచ్చిన బోధ కాదు. ఎవరి బోధ? అపోస్తుల బోధ. లేకపోతే యేసయ్య ద్వారా అపోస్తులను నేర్చుకొని, లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా అనుభవము కలిగిన బోధ. ఎక్కడ ఎక్కడ? సంఘము లోపల. హలో, ఇప్పటి కాలంలో చాలా సంఘాలకి ఏం లేదు, బోధ లేదు. బోధ బోధించేవారు ఉంటే కదా బోధ ఉండేది.
హలో నాతో ఉన్నారా లేరా? మళ్ళీ ఒకసారి 43వ వచనం 42వ వచనం అపోస్తలే బోధి అందును 42 ప్రారంభం నుంచి 41 చివరికి చేర్చబడిరి. తర్వాత హలో అపోస్తుల బోధ మనం చర్చికొచ్చే దేనికి? బోధ, బోధ తెలుసుకోవడానికి. హలో, అది నాలుగొప్పున్నది. ఆత్మశక్తి పొందినవాడే బోధ అర్థం చేసుకునేది. ఆత్మశక్తితో వ్యాపార స్థితి పొందుకున్నవాడే బైబిల్లో ఉన్న బోధ గురించి అవగాహన కలిగేది. హలో, దేవుని బిడ్డలకేముంది? బోధ ఉంది. ఏసయ్య నేర్పించినది, ఏసయ్య రుజువు పరిచినది, ఏసయ్య ప్రఖ్యాత పరిచినది మనం సంఘములో ఏం చేయాలి? బోధగా నేర్పించి తీరాలి. మనకి నచ్చింది, మనకి పిచ్చి అనిపించింది వాక్యాలు కాదు, సంఘంలో నేర్పించాల్సింది. హలో, జాగ్రత్తగా ఆలకించాలి. సంఘాల్లో వాక్య పరిచర్య చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఆలకించాలి. మనకి నచ్చిన 4 వాక్యాలు విడదీసేసుకొని ఏదో కొట్టేసి వెళ్ళిపోవడం కాదు, ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మనం దేవుని యొక్క వాక్యములో నుంచి తీసి ప్రకటించినది ఏం చేయాలి? ఆత్మశక్తి పొందుకున్న వారిని బలపరిచేటట్టుకున్న వాక్యం కావాలి. ఏం చేయాలి? ఆత్మశక్తి పొందుకున్నవారు ఈ ఆత్మశక్తిలోనే నిలబడి కొనసాగించేటట్టుకున్న వాక్య పరిచర్య ద్వారా సంఘ బిడ్డలకు నేర్పించి బోధపరిచి తీర్చాలి. హలో, ఇది లేదు మన కొన్ని సంఘాల్లో. ఏది లేదు? ఉపవాసం గురించి ఏసై నేర్పించారు. ఎందుకు సంఘ బిడ్డలు ఉపవాసం చేయలేంది? చెప్పలే. ఉపవాసం గురించి ఏసై నేర్పించారు కదా, ఎందుకు సంఘ బిడ్డలు సంఘములో ఉపవాసం చేయలేంది? మనం అనుకుంటున్నాం ఆ బోధ మనకి అక్కర్లేదు, ఇదే కదా మనం అనుకునేది, ఇది మన సంఘానికి అక్కర్లేదు, దీని ద్వారా సంఘానికి ఏ ఉపయోగము లేదని మన మనసు ఏం చేసింది? మనం అనుకుంటున్నాం ఉపవాసం అంటే ఏదో కొద్దిగా తిని పళ్ళు పదార్థాలు తినేసి దేవుని ఆరాధన చేయడం అని మనం అనుకున్నాం. కానీ బైబిల్లో ఉపవాసం అంటే ఏంటో అన్నది మనం నేర్చుకోవట్లే. ఆహార పానీయం విడిచిపెట్టి ఉన్న ఉపవాసం ఉంది, మంచి నీళ్లు కూడా నిషేధించిన ఉపవాసం కూడా ఉంది, ఆహారము లేదు పానీయము లేని ఉపవాసం, ఇంకే ఉపవాసం ఉంది, కొన్ని ఆహార పదార్థములను విడిచిపెట్టిన ఉపవాసం కూడా ఉంది. మనం ఏ ఉపవాసం చేస్తున్నాం? ఎవరు చెప్పలే. యేసయ్య చేసిన ఉపవాసం ఎటువంటిది? యేసయ్య చేసిన ఉపవాసం ఎటువంటిది? ఎవరు చెప్పలే.
మనం ఎందుకు అలా అలవాటు చేయడానికి ప్రయాసపడట్లే? చెప్పిన ఒకే డైలాగ్, నేను కానీ ఏమి నీదు కానీ ఆహారం కానీ తీసుకోకుండా ఉపవాసం చేస్తే చచ్చిపోతాను అంతే కదా మనం అనుకునేది. రైతులు చెప్పలే ఉన్నారా? నా ప్రశ్న బాగా ఆలకించాలి. ఉపవాసం గురించి మనం అందరం చెప్తాం, యేసయ్య చేసిన ఉపవాసం ఎటువంటిది? ఆహార పానీయములను వదిలేసిన ఉపవాసం, అవునా? మోషే చేసిన ఉపవాసం ఎటువంటిది? ఆహారం పానీయం వదిలి నిషేధించిన ఉపవాసం. రైతులు ఎవరు చెప్పట్లేదే? మనం చెప్పేది ఆహారం పానీయం విడిచిపెట్టి ఉపవాసం చేస్తే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం, అవునా? యేసయ్య కొరకు బతుకుతామని నిర్ణయించిన మనము ఉపవాసం చేసి యేసయ్య కొరకు చచ్చిపోవడానికి ఎందుకు మనం నిర్ణయించట్లే? హలో, అలాగని చెప్పి యేసయ్య మిమ్మల్ని చంపేస్తారా? మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది ఎలాగా? కొన్ని ఆహార పదార్థం వదిలి ఉపవాసం నేర్చుకున్నాం, రెండోది మొత్తం ఆహారం విడిచిపెట్టేసి ఉపవాసం చేర్చుకునేది నేర్చుకున్నాం కదా. ఆహార పానీయం మొత్తం విడిచిపెట్టిన ఉపవాసం మనం బలం ఉన్నవారు బలం లేనివారు అలాంటిది ఏం లేదు. అయ్యో మోషే గారు మోషే గారు ఉపవాసం చేసింది ఏ వయసులో అయ్యారు? అంటే ముసలి వాళ్ళు కూడా చెయ్యొచ్చు, అదే కదా అర్థం? ప్రేసులో చెప్పలే. బలము లేని వారు కూడా ఉన్నారా నాతో కలిసి? బలం ఉన్నవారు ఆహారం మానేసి ఉపవాసం చేస్తారు. బలం ఉన్నవారు ఏం చేస్తారు? కొన్ని ఆహార పదార్థాలను వడిచిపెట్టి కేవలం మంచినీళ్ళు తీసుకొని ఉపవాసం చేస్తారు. ఆరోగ్యం లేని వారికి నా హెచ్చరిక, అన్నీ మానేసుకొని ఉపవాసం చేసే తత్వం బైబిల్ నేర్పిస్తుంది. ప్రైజ్ లార్డ్, ఎవరు చెప్పారులే? ఇది బైబిల్లో ఉంది, కానీ దీనిని మనం ఏం చేసేసాం? ఎగ్గొట్టేశాం. ఇప్పుడు అర్థమైందా? బోధను నరికేది ఎలాగా? ప్రైజ్ లార్డ్, ఎవరు చెప్పరు? నేను ఒక్క ఉదాహరణ నేను చెప్పింది. హలో ఉన్నారా అందరూ? అపోస్తలుల బోధ ఎవరికి? ఆత్మ పూర్ణత కలిగిన వారికే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే ఏంటి? యేసయ్య శిష్యులకు అప్పగించిన బోధ, లేకపోతే వాక్యోపదేశములో నుంచి నేర్పించబడిన బోధ. అందరూ నమ్ముతున్నారా? బైబిల్ గ్రంథంలో రాసిన వాక్యములన్నీ కూడా ఆత్మ ప్రేరేపణలో దాయబడినదని విశ్వసిస్తున్నారా? అవునా లేదా? అలాగైతే ఆత్మ పూర్ణత కలిగిన వారు ఆత్మ పూర్ణతతో రాయబడిన దీనిని బోధగా జీవిత అనుభవమును రుజువుపరచాలి. ఎప్పుడైనా దేవునికి అడిగారా, దేవా ఈ గ్రంథము లోపల ఆత్మ పూర్ణతతో రాయబడిన సకల ఆత్మీక విషయం నా జీవితం ద్వారా రుజువు పరిచి తీర్చబడాలి, దాని కొరకు నా శరీరం ప్రాణం ఆత్మ అప్పగించుచున్నానని చెప్పారా?
ఈరోజు రాత్రి చెప్పి చూడండి. నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. చివరి మాట, అందుకే మొదటిది మారు మనసు, రెండు బాప్తిసం, మూడు పరిశుద్ధాత్మ కృపావరం, నాలుగు అపోస్తుల బోధ. హలో, ఉన్నారందరూ? ఆత్మశక్తి కలిగిన వారే బోధ అర్థం చేసుకునేది. ఆదాముకి ప్రవచించడం ఎవరైనా నేర్పించారా? ఆత్మశక్తే నేర్పించింది. కేయిను ఆబేలుకు ఆరాధన చేయమని ఎవరైనా నేర్పించారా? ఎలా తెలిసింది? ఉన్నారా నాతో? లో, అందుకే రోజు రాత్రి వెళ్ళిన మాటలు నేను ముగించేస్తున్నాను. ఆదాముకు రహస్యముగా ఉంచబడినది, కాయిన్ హాబేలులకు రహస్యంగా ఉంచబడినది ఆత్మశక్తి రుజువు పరిచి వారిని ఏం చేసింది? బోధలో స్థిరపరిచి వారి ఆత్మీకతను నిలబెట్టుకోవడానికి సహాయం చెయ్యగలిగితే క్రీస్తులో ఉన్నవారికి కూడా, క్రీస్తులో పుట్టిన వారికి కూడా దేవుడు ఏం చేయగలుగుతారు? బోధలో నిలబెట్టడానికి సహాయం చేస్తారు. అందుకే ఈరోజు రాత్రి వేళ సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా, క్రీస్తు వాక్యములో రాయబడిన సకల బోధను నాకు నేర్పించండి దేవా అని ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. రాత్రి వేళ దేవునితో చెప్తాం, దేవా, దేవుని వాక్యములో ఉన్న బోధలన్నీ కూడా ఒక్కొక్కటిగా నేర్చుకొని జీవితానుభవములో రుజువు పరిచేటట్టుకున్న ఒక క్రీస్తు మాదిరిని నాలో రుజువుపరచండి అని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా, నీ వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఆదాములో నుంచి దేవ హవ్వను బయటికి తీసినట్టుగా క్రీస్తులో నుంచి సంఘముగా ఉన్న నిన్ను, నన్ను, నిన్ను, మనలను దేవా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా యేసుక్రీస్తును సమాధిలో ఉంచి దానిని కప్పి పెట్టడం వలన, యేసయ్య అదే మరణములో నుంచి తిరిగి లెగిచే వలన దేవ మా లోపలకొచ్చిన మారు మనసు, మా లోపలకొచ్చిన మా బాప్తిస్మం అన్న ప్రక్రియ, మా లోపలకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ కలిగిన కృపావరం, మాకు నేర్పించిన దేవ బోధ, వీటన్నింటినీ కూడా నెరవేర్చేటట్టుగా ఒక జీవితాన్ని మాకు ప్రసారించుము దేవా. దేవ ఆదాములో నుంచి మేము బయటకు వచ్చిన వారమే, క్రీస్తులో నుంచి మేము బయటకు వచ్చిన వారమే, క్రీస్తుని రుజువు పరిచేవారమే. అలాగైతే వాక్యములో ఉన్న ఒక్కొక్కటి మేము పొందుకున్న రక్షణ జీవితంలో నెరవేర్చి బయటికి వచ్చేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ మాతో వాక్యము ద్వారా సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మా జీవితములో క్రీస్తుగా, క్రీస్తు తెలియపరిచిన ప్రతి మాట, బైబిల్లో లిఖించబడిన ప్రతి మాటలు నెరవేర్చేటట్టుగా ఉన్న ఒక ఆత్మీకత, అభిషేక పూర్ణత మా అందరి జీవితంలో ప్రసారించి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న ఆలకించుతున్న సకల బిడ్డలతో దేవ నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.